ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లితికా ఫ్యామ్. ఈరోజు స్పెషల్ ఏంటంటే కూడారాయ పాయసం. కూడారాయ పాయసం అంటే ఏంటి? ధనుర్మాసంలో గోదాదేవి అమ్మవారు 30 పాసరాలు 30 రోజులు చదువుతారన్నమాట. సో ఈరోజు 27వ రోజు నాడు గోదాదేవి గారు స్వామివారికి పూజిస్తూ, మీరు నన్ను చేర్చుకుంటే నేను మీకు 108 కుండలు కూడారాయ పాయసం ప్రసాదంగా పెడతాను అంటారు. స్వామివారు తన వాక్యం చేసుకున్నారు, కానీ తన యొక్క ఏదైతే చేస్తానన్నారో తను చేయలేకపోవడంతో రామానుజాచార్య వారు గోదాదేవిని తన సోదరిగా భావించి తన యొక్క కోరికను తను నెరవేరుస్తారన్నమాట. అందుగురించి ప్రతి గుళ్ళో ఈ రోజున ఏదో రకంగా 108 కుండలతో మనకి కుండలే కానీ, లేకపోతే వెండి గిన్నెల్లో కానీ, లేకపోతే ఇతరుల్లో కానీ ఈ ప్రసాదాన్ని పెడతారు. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, దీన్ని నెయ్యి ఎక్కువగా వేసి డ్రై ఫ్రూట్స్ చేస్తుంటారు. ఇలా మన దోశల్లో పోసుకుంటే అది మనకి ఇలా కారుతూ ఉంటుందన్నమాట. సో దీని యొక్క ప్రాముఖ్యత కూడారాయ పాయసం ప్రతి ఒక్కరు ప్రతి సంక్రాంతి 27వ రోజున మనం ఈ కూడారాయ పాయసం తీసుకోవాలి. కూడారాయ పాయసం ఎందుకు తీసుకోవాలో తెలిసింది కదా. ఇప్పుడు ఆ కూడారాయ పాయసంలో ఉన్నప్పుడు తీసుకునే పాషాడం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Subscribe to Lithika Fam. Bye.